ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా చీఫ్ జస్టిస్ గారు ఒక ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది, హైకోర్టు ప్రిమైసెస్ ని బుద్వేలకు తరలించాలని చెప్పేసి. ఈ విషయంలో మేమందరం కూడా ఏదైతే ఇవాళ హైకోర్టులో ఉన్నటువంటి 4,000 మంది న్యాయవాదులు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 మంది న్యాయవాదుల సహకారం తీసుకొని దీన్ని అపోజ్ చేస్తున్నాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం ఉన్నప్పుడే ఈ యొక్క హైకోర్టు అందరికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకు ఆంధ్ర ఉన్నటువంటి జడ్జెస్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, ఫైల్స్ వెళ్ళిపోయినాయి, ఒక సఫిషియంట్ క్యాంపస్ ఉంది. దానితో పాటుగా మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళ న్యాయవాదులు ఈ పరిధిలో చిన్న చిన్న సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లు కొనుక్కొని వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడో ఊరు బయటకు పోతే, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకి 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే మహిళలు కూడా ఇవాళ ప్రొఫెషన్ మానేసినటువంటి పరిస్థితి వచ్చింది. మేమందరం కూడా ఇవాళ బార్ కౌన్సిల్ నుంచి, యాజ్ ఎ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా పూర్తి సహకారం మీకు మా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చి మేము దీన్ని తీవ్రంగా వెతికిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ యొక్క నిరసన పరిగణలోకి తీసుకొని ఊరి బయట దూరంలో పెట్టాలనుకున్నటువంటి కోర్టును మేము వ్యతిరేకిస్తున్నాం. ఒక 25 సంవత్సరాల వరకు మాకు కొత్త కోర్టు అవసరం లేదు, ఈ కోర్టు కన్వీనియంట్ ఉంది, ముఖ్యంగా ఓల్డ్ సిటీకి కూడా ఇది ఒక హానిమారం లాంటిది, ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా డిమాండ్ చేస్తున్నాను. మా సోదరుల సహకారం కూడా వాళ్ళు కూడా మాట్లాడుతారు. వైస్ చైర్మన్ గా బార్ కౌన్సిల్ తరఫున మరియు 35,000-40,000 న్యాయవాదుల తరఫున తెలంగాణ నుంచి తెలియజేయడం ఏంటంటే, మా మిత్రుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఒక్క కోర్టు కాదు, రెండు రాష్ట్రాలకు కూడా ఒక్క కోర్టు సరిపోయి ఉండే. ఇప్పుడు దీన్ని ఏదో తీసేసినట్టు రేపు చార్మినార్ను కూడా తీసేస్తారు. ఇదే విధంగా ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక మణిహారం లాంటిది ఓల్డ్ సిటీకి కానీ హైదరాబాద్కి కానీ, ప్లస్ స్పెషల్లీ మహిళా న్యాయవాదులు అనుకోండి, లిటిగెంట్స్ అనుకోండి, ఈ రోజు 30 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ ఏమీ లేని ప్లేస్ లో తీసుకుపోయి అమరావతిని పెట్టినట్టు ఇక్కడ కూడా బుద్వేల్లో తీసుకొని పెట్టాలనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు, దీనికి 30-40 వేల న్యాయవాదులు కానీ
హైకోర్టు స్టాఫ్ 3-4 వేల మంది పనిచేస్తారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతాయి. సో ఇది కరెక్ట్ చర్య కాదు. దీనికి మేము ఏ దానికైనా మేము తయారున్నామని మీకు పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. आज हम हाईकोर्ट के गेट के सामने जमा हुए हैं इस इरादे के खिलाफ जो हुकूमत रखती है, यानी प्रेजेंट हाईकोर्ट को, आज का जो हाईकोर्ट काम कर रहा है नए पुल के पास, उसको बुधवार को शिफ्ट किया जाए. पहले बताइए शिफ्टिंग की जरूरत क्यों पेश आई? क्या हाईकोर्ट की जगह नाकाफी है? क्या यहाँ जो कोर्ट्स काम कर रहे हैं वो तंग जगह में काम कर रहे हैं? क्या यहाँ इंफ्रास्ट्रक्चर की कमी है? क्या यहाँ उखला को बैठने के लिए कमी है? बार एसोसिएशन के लिए जगह नहीं है, बार काउंसिल के लिए जगह नहीं है, या कोर्ट के लिए जगह नहीं है? हर किस्म की सहूलत यहाँ मौजूद है और ये मिडल ऑफ द सिटी में, हार्ट ऑफ द सिटी में है और ये पुराने शहर की शान है. हाईकोर्ट पुराने शहर की शान है, इसलिए जरूरी है कि इस शान को बरकरार रखा जाए और इसकी आन बान को बरकरार रखा जाए और इस बिल्डिंग में जो हाईकोर्ट काम कर रहा है उसको आइंदा भी काम करने दिया जाए. अगर कोई एलिमेंट ये चाहते हैं कि इसको शिफ्ट किया जाए तो हम उसको उसके खिलाफ करने के लिए एजिटेशन करने के लिए जमा हुए हैं. तमाम उकला साहिबान, तमाम बार काउंसिल के ऑफिस बेरर, तमाम एडवोकेट एसोसिएशन के ऑफिस बेरर, सबका एक ही ख्याल है कि हाईकोर्ट बिल्डिंग शुड नॉट बी शिफ्टेड टू बुधवेल और एनी अदर प्लेस फ्रॉम दी एग्जिस्टिंग प्लेस. और मैं हुकूमत के औरों से जो जिम्मेदार है शिफ्टिंग करने के, उनसे भी दरख्वास्त करता हूँ कि वो इस पर गौर करें और रिकन्सिडर करें और यहाँ हजारों लाखों आदमियों के जुर्म को तोड़ते हुए, उनकी ख्वाहिशात को रन करते हुए हाईकोर्ट को किसी और बिल्डिंग में शिफ्ट करने की जरूरत नहीं है. दिस बिल्डिंग इज मोर देन सिटीजन, मोर देन सिटीजन, मोर देन सिटीजन. हाईकोर्ट ना सिर्फ हैदराबाद बल्कि पूरे हिंदुस्तान की नाक है. हमारा हाईकोर्ट पूरे हिंदुस्तान की नाक है. मैं तकरीबन हाईकोर्ट आके देख चुका हूँ, कहीं की बिल्डिंग इतनी खूबसूरत नहीं है जो हमारी बिल्डिंग है. लिहाजा आप हाईकोर्ट को डिस्टर्ब न करें और हम यही काम कर रहे हैं.